రైతులు అలిపేరును పోరాటం చేస్తూనే ఉన్నారు. అయినా కానీ మన ముఖ్యమంత్రిగా స్పందించలేకపోతున్నారు. ఎందువల్ల అంటారు? మన ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదండి. హక్కులు బాధ్యతలు రెండు కలిసే ఉంటాయి. హక్కులు ప్రజలది, బాధ్యత అనేది పరిపాలకుడిది. ఒక ముఖ్యమంత్రి అనేది బాధ్యతగా రాష్ట్ర ప్రజలు కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి. ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని రైతులను ఈ రోజున వాళ్ళని రోడ్డున పడేశాడు. వాళ్ళు 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చి వాళ్ళు రాజధాని కోసం, వాళ్ళు భావితరాల భవిష్యత్తు కోసం వాళ్ళు భూములు ఇస్తే, అలాంటి భూములు ఇచ్చిన తేగదనుల్ని వాళ్ళని మా గుర్తించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. 3 రాజధానులని ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఏమండి, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్ అసెంబ్లీలో 33,000 ఎకరాల పైనే ఉండాలి రైతులు, తెచ్చి పెట్టడం నాకు ఇష్టం లేదు, మడమ తిప్పను మాట తప్పను అని చెప్పాడు ప్రతిపక్ష నాయుడు. ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ఆయన నిజంగా మాట తప్పినాడు, మడమ తిప్పినాడు. అందువల్ల అతనికి బాధ్యత లేదని నేను తెలియజేస్తున్నాను. అసలు అమరావతి అనేది ఇప్పుడు అమ్మేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఒకప్పుడు అమరావతిని ఎడారన్నారు, శ్మశానం అన్నారు, ఇవాళ అమ్మడానికి సిద్ధమయ్యారు. అసలు ఈ మాటలను బట్టి ఏమనుకోవచ్చు? అమ్మడానికి అతని ఆస్తులు కాదండి, ఇవాళ తాత ముత్తాతల సొమ్మేం కాదు ఇది. ఇది రాజధాని రైతుల ఆస్తులు. వాళ్ళ ఆస్తులు అమ్మడానికి అతను కాదు కదా, ఎవరికి హక్కు లేదు. వాళ్ళు స్వచ్ఛందంగా 33,000 ఎకరాలు ఇచ్చారు. అలాంటి త్యాగనలు సువర్ణ అక్షరాలతో ఈ భారతదేశం ఉన్నంత వరకు వాళ్ళ పేరు నిలిచిపోతుంది. ఏమండి, ఎక్కడ ప్రపంచ దేశాల్లో ఎవరు కూడా 33,000 ఎకరాలు ఇచ్చిన రాజధాని కోసం ఇచ్చిన రైతులు ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళే వాళ్ళ చరిత్రలో నిలిచిపోతారు వాళ్ళు. అలాంటి రైతులను విస్మరించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. అందువలన అతనికి బాధ్యత లేదు. ఏమండి, పరిపాలన అసలు చేత కదా ఆయనకి. ఏమండి, కాబట్టి ఆయన 3 రాజధానులు అనేది జరగని పని. అది ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం డెవలప్మెంట్ అయిన ఏరియా, డెవలప్మెంట్ అయిన ఏరియాలో పోయి ఏం చేస్తాడండి ఆయన చెప్పు, ఏమి అభివృద్ధి చేస్తాడు అక్కడ? అందువలన అతనికి పరిపాలన అనేది చేత కావడం లేదు. పక్క రాష్ట్రము కేసీఆర్ గారు ఎలా పరిపాలన చేస్తున్నారు అనేది ఆయన జ్ఞానంతో తెలుసుకొని ఈ అమరావతి రాజధాని చేసుకొని పరిపాలన చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది అతనికి. మొన్న హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేని పొడిగించడం జరిగింది 27 తారీఖు. అసలు 27 తారీఖు కూడా ఏ తీర్పు వస్తుంది అనుకుంటున్నారు? ఏమండి, రాజధాని రైతులకు అనుకూలంగానే తీర్పు వస్తుందండి. హైకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద మాకు చాలా విశ్వాసం ఉంది. వాళ్ళని మేము దేవుళ్ళుగా భావిస్తున్నాము. మాకు ఇంత న్యాయం జరిగేది న్యాయమూర్తులే న్యాయం చేస్తారు. ఈ అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుంది. వాళ్ళు కూడా, న్యాయవాదులు కూడా చాలా ఇక్కడే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే మొన్న నేను 15 ఆగస్టు కూడా జెండావందనం అక్కడే హైకోర్టులోనే చేశాను. మీకు సపోర్ట్ చేసిన న్యాయమూర్తులు ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది కదా. ఆ ట్యాపింగ్ అనేది నాకు కూడా సరిగ్గా తెలియదు అండి, అవగాహన లేదు. కానీ అంటున్నారు ట్యాపింగ్ చేశాను, కానీ రియల్గా ట్యాపింగ్ అనేది చాలా నేరం అది. 1988లో రామకృష్ణ హెగ్డే గారు ఇలా ట్యాపింగ్ విషయంలో ఆయన పదవి కోల్పోయినాడు, ఆయన మొత్తం అధికారం కూడా కోల్పోయినాడు. అది ఆయన ట్యాపింగ్ విషయం అనేది అది న్యాయమూర్తులు చూసుకుంటారు. ఏమండి, 3 రాజధానులు ఎలాగైనా చేసి తీరుతామని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమో ఒకే రాజధాని ఒకే రాష్ట్రం మీరు అంటున్నారు. అసలు ఏది జరుగుద్ది అనుకుంటున్నారు? 3 రాజధానులు అనేది జరగని పని అండి. ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా జరగదు. 3 రాజధానులు అనేది ఎక్కడ లేదు కాబట్టి. ఏమండి, ఒకే రాజధాని ఉంటుంది, అది ఖచ్చితంగా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 3 రాజధానులు జరగదు, రాదు రాదు రాదు, రద్దు అయిపోతుంది. 3 రాజధానులు కాదు కాదు కాదు, త్వరలో రద్దు అయిపోతుంది. న్యాయమూర్తులు మాకు అనుకూలంగా తీర్పు ఇస్తున్నారు. న్యాయమూర్తులు అనేవాళ్ళు కూడా బాగా ఆలోచిస్తారు. రాజ్యాంగ పరంగా పోతున్నారు వాళ్ళు. ఒక రాజ్యాంగం అనేది ఉంటుందండి, రాజ్యాంగ పరంగా పోవాలి. ఎవరైనా కానీ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలి. అలాగా రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే అంబేద్కర్ గారిని అవమానించినట్టే, ఆయన రాసిన రాజ్యాంగాన్ని అవమానించినట్టే. కాబట్టి రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా నడుచుకోవాల్సిందే, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా నడుచుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజ్యాంగం ప్రకారంగా ఆ విధంగా నడుచుకోవాల్సిందే. ప్రభుత్వానికి ఏమని చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వానికి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీ చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ఇదే రాజధాని ఒకే రాజధాని రాష్ట్రం చేసుకుని ఒకే రాజధాని ఒకే పరిపాలన చేసుకుంటూ ఈ రాజధాని రైతులకు భూములు ఇచ్చిన 33,000 ఎకరాల రైతులు ఇచ్చారు కదండి, వాళ్ళకి న్యాయం చేయండి, వాళ్ళ అభిమానాన్ని మీరు చూరగొనండి, లేకపోతే చరిత్రహీనులు అయిపోతారు.